హాయ్ అండి, అందరికి నమస్కారం. ముందుగా రామోజీరావు గారి గురించి వేశారు, అది ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ బికాస్ చిన్నప్పుడు వీ స్టిల్ రిమెంబర్ ఈ టీవీ లాంచ్ అయిన కొత్తలో కేబుల్ టీవీ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ టీవీ వస్తే అదేదో మిడిల్ క్లాస్ ఫెలో చాలా రిచ్ ఫీలింగ్ వచ్చేది ఆ సీరియల్ చూస్తుంటే. లేడీ డిటెక్టివ్ అమ్మో యమో యాక్టివ్ అనుకుంటూ స్నేహ 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 అంతరంగాలు డింగ్ 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 అని వచ్చేవి. తర్వాత ఈటీవీ ప్లస్ లాంచ్ అయిన కొత్తల్లో గుణ గంగరాజ్ గారితో ఐ డిడే సిరీస్ కాల్డ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ అని ఒకటి చేయడం జరిగింది. దాని తర్వాత కొన్నాళ్ళ తర్వాత సోనియాతో ఐ వాజ్ సపోజ్ టు డూ ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్. అప్పట్లో అది స్టార్ట్ అయింది, దాని తర్వాత వీ కుడెంట్ కంప్లీట్ ద ఫిల్మ్, కట్ చేస్తే ఇన్ఫినిటమ్లో జాయిన్ అయింది. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వీ ఎండెడప్ డూయింగ్ పెళ్లి కొడుకు హియర్. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సోనియా, సో ప్రౌడ్ ఆఫ్ యువర్ జర్నీ. అండ్ విరూపాక్షలో నేను చూసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ కార్తిక్ గారితో ముందు బంబోలినాథ్ అని ఒక సినిమా చేయడం జరిగింది నేను. సో ఆయనకి హిట్ రావడం, నువ్వు హిట్ సినిమాలో ఉండడం, మంచి రోల్ రావడం, ఇట్ వాస్ రియలీ హ్యాపీ. అండ్ మీరు ఇన్ఫినిటమ్ నుంచి యూట్యూబ్ నుంచి మీ లైక్స్ ఎంతమంది చూశారు, కమెంట్స్ ఏం చేశారు, ఇన్స్టెంట్ రెస్పాన్స్, రీల్స్, ఇవన్నీ స్టేజ్ నుంచి కింద ప్రెస్ వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుని స్టేజ్కి వచ్చినందుకు సిద్ధు అండ్ సోనియా కంగ్రాచులేషన్స్. వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ యూ షుడ్ బి ఏ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టార్టింగ్ న్యూ. అండ్ అందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. అండ్ ఇది మీకు స్టార్టింగ్ స్టేజ్ కావాలి, ఇన్ ద ఫ్యూచర్ ఇంకా మీరు ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ అలా మీరు చూశారు, అలా చేయగలిగారు, అలా ఉన్నారు అంటే ఆల్ బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ టీమ్ బిహైండ్ ఇట్. నితిన్ గారు అండ్ సాయి అండ్ హరీష్ అండ్ సురత్ అండ్ వినోద్ డైరెక్టర్తో నన్ను యాక్చువల్లీ నాకు చాలామంది ఫోన్ చేశారండి. నేను సినిమాల్లో ఇంకా వేరే సినిమాల్లో వేరేవి రోల్స్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి ఎందుకు చేసావు రా మళ్ళీ పెళ్ళి కొడుకు అని ఫోన్ చేస్తున్నారు. బట్ ఆల్ బికాస్ ఆఫ్ వినోద్, ఆల్ బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ టీమ్, ఇంత మంచి, ఇంత క్యూట్గా, ఇంత క్యూట్నెస్తో నిండిపోయి ఉన్న ఫ్యామిలీ, అది తాత క్యారెక్టర్ కానీ, హీరోయిన్ ఫాదర్ కానీ, లేకపోతే మిగతా క్యాస్ట్ కానీ, కేశవ్ దీపక్ గారు కానీ, మీరు పోస్టర్లో చూశారు కదా వాళ్ళ కింద కూర్చున్న వాళ్ళు, ఒకసారి జరగండి భయ్యా, పోస్టర్లు చూశారు కదా కింద కూర్చున్న వాళ్ళు ఇద్దరు రియల్ లైఫ్ కపుల్, పైన నుంచిన వాళ్ళు కూడా రియల్ లైఫ్ కపుల్. ఇంత క్యూట్నెస్ చాలా రేర్గా ఉంటుందండి. ఇట్లాంటి సకుటుంబ సపరివార సమేతంగా చూసే సిరీస్ ఈ రోజుల్లో రావడం అనేది. అండ్ ఈటీవీ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది 90s తర్వాత, ఐఎమ్ సో హ్యాపీ టు ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ any small part of this series. And congratulations. And it's always lovely to maaku release ayye mundu me chaala sal anukunam అరే ఏదన్నా ప్రెస్ వాళ్ళు వచ్చి బాగుంటుంది, ఏదన్నా రిలీజ్ చేద్దాము, ఏదన్నా పెడదాము, ఇది అది అనుకున్నాం. కానీ సక్సెస్ మీట్తో వెన్ వీ కేమ్ లైక్ దిస్ అండ్ వెన్ అందరు మొహాల్లో ఆనందం చూస్తుంటే ఆ కిక్ వేరు. నితిన్ కంగ్రాచులేషన్స్, నితిన్ అండ్ కంగ్రాచులేషన్స్ హరీష్. హరీష్ వెరీ డిసిప్లిన్డ్ గై అండి. అండ్ వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ ఇది చూస్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ. అండ్ వినోద్, యూ షుడ్ మేక్ మోర్ అండ్ మోర్ క్యూట్ స్టోరీస్. ఈసారి పెద్ద రోజు ఇవ్వబోయా, ఈసారి పెళ్లి చేయబోయా, నాకు పెళ్లి కొడుకు కాదు కానీ అమ్మ. మేబీ సీజన్ 2 లైఫ్ వద్దు, సీజన్ 2 అంట. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ హ్యాపీ హ్యాపీ టు ఆల్ మీట్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్. అండ్ ఇలాంటి క్యూట్ కంటెంట్ మోర్ ఇంకా మరిన్ని రావాలని, మీరు ఇంటిల్లిపాది హ్యాపీగా చూసుకుంటూ హ్యాపీగా నవ్వుకోవాలని, ఈటీవీ రామోజీరావు గారికి వన్ మోర్ టైం ట్రిబ్యూట్గా ఆయన వల్ల ఇన్ని కొత్త టాలెంట్ రావడం చాలా ఆనందంగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ కిరీటి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే నిత్య పెళ్లి కొడుకుల కాకుండా వేరే వేరే పాత్రల్లో కూడా మాకు కనిపిస్తూ అటు వెండి తెర మీద సెకండ్ పార్ట్ లో కూడా, థ్యాంక్ యూ సో మచ్ కిరీటి గారు.